నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అన్న. వెల్కమ్ బ్యాక్ కరుణాస్ కిచెన్ ఛానల్. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఇవాళ మన దీపావళి స్పెషల్ నోరు రించే స్వీట్ చెర్రీ ఫ్రూట్ సైజులో ఉండే రసమలై. ఎక్కువగా అందరూ బయట కొని చాలా ఇష్టంగా తింటారండి. చాలా చాలా బాగుంటాయి. సాఫ్ట్గా ఉండే చెర్రీ సైజులో ఉండే రసమలై ఇంట్లోని మన చేతులతో మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఈ ఐటెంకి మిల్క్ ప్యాకెట్స్ యూజ్ చేయాలి. టోనర్ మిల్క్ అని రాసి ఉంటుందండి. ఒక బౌల్ తీసుకొని వెనిగర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. వాటర్ కూడా 2 స్పూన్స్ మిక్స్ చేసుకోవాలండి. వెనిగర్ వాటర్ 2 మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ వెనిగర్ మీద లేకపోతే నిమ్మకాయని యూజ్ చేసుకోవచ్చు. అంటే పాలు విరపడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ప్యాకెట్ పాలు లీటర్ పాలు వేసుకుంటున్నాం. దీనికి లీటర్ పాలు అవసరం ఉంటుంది. బాగా బాయిల్ అవ్వాలండి. పాలు పైకి పొంగి కిందికి దిగిపోయిన వరకు బాయిల్ అవ్వాలి. కిందకి దీపింది కదా. ఇప్పుడు వెనిగరు వాటర్ 2 మిక్స్ చేసుకున్నాం కదా, 2 స్పూన్స్ వేసుకుంటున్నాం. వేసుకొని కలుపుకోవాలి. అలా బాయిల్ అవుతుంటే కలుపుకోవాలండి. మళ్ళీ 1 స్పూన్ వేసుకోండి. వేసుకొని అలా కలుపుతూ ఉండాలి. బాయిల్ అవుతుంటే కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు చూడండి, పాల ముద్ద వేరేగా వాటర్ వేరేగా సెపరేట్గా వచ్చింది కదా. ఒక బౌల్ తీసుకొని ఫిల్టర్ పెట్టుకొని దాని మీద శుభ్రమైన క్లాత్ పరుచుకొని ఉంచుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, దీనిలో కూల్ వాటర్ వేసుకోవాలండి. పాల ముద్ద వేరేగా వాటర్ వేరేగా సెపరేట్గా అయింది కదా. దీంట్లో కూల్ వాటర్ వేసుకుంటే కొంచెం చల్లారవుతుందండి. చల్లార్చిన తర్వాత మనము దించేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఆ క్లాత్లోని ఆ మిశ్రమాన్ని వేసుకొని ఫిల్టర్ చేసుకున్నాం కదా. వాటర్ చూడండి సెపరేట్గా కిందకి దీపింది, పాల ముద్ద ఏమో పైకి ఉండిపోయింది. మనం ఇలా ఈ క్లాత్ని ఇలా చుట్టుకొని గట్టిగా ప్రెస్ చేయాలండి. వాటర్ చూసారా కిందకి ఎలా జారుతుందో, కిందకు వచ్చింది. మొత్తం వాటర్ అంతా దీపిందండి. చూసారా ముద్దలో వాటర్ ఏం లేదు. కొంచెం స్మూత్గా చాలా మెత్తగా చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఇలా ముద్ద ఇలాగ చేతితో ఇలా ఇప్పేసి ఇలా మనం చపాతి ముద్ద ఎలా కలుపుకుంటామో అలా ప్రెస్ చేసుకోవాలండి. అలా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకోవాలి. సాఫ్ట్ కలిపిన తర్వాత కార్న్ఫ్లోరు 1 స్పూన్ 2 స్పూన్స్ దాకా వేసుకోవచ్చండి. వేసుకొని బాగా మిక్స్ చేయండి, కలుపుకోండి. ఇలా కలుపుకొని అంటే కార్న్ఫ్లోర్ ఎందుకు వేసుకుంటున్నామంటే మనం ఉండ వేడకుండా బైండింగ్లా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకొని ఒక బౌల్లో వేసుకుని ఉంచుకోవాలి. మనం ఇప్పుడు రసమలై తయారు చేసుకుందాం. స్టవ్ మీద బౌల్ పెట్టుకొని 1 లీటర్ దాకా పాలు వేసుకోవాలి. అది ప్యాకెట్ పాలైనా ఆవు పాలైనా గేదె పాలైనా ఏ పాలైనా పర్వాలేదండి. పాలు బాగా బాయిల్ అయిన తర్వాత పంచదార 1 కప్ వరకు వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ దాకా ఉంటుందండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకొనాక పంచదార కరిగే వరకు కలుపుకోవాలి. బాదం పప్పు, పిస్తా పప్పు, చెర్రీ తీసుకోవాలండి. బాదం పప్పు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. పిస్తా పప్పు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది రసమలై. ఇవి వేసుకున్నాక ఏలకల పొడి 2 స్పూన్ దాకా వేసుకున్నానండి. ఇంకా 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్న ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకున్నాక కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం పంచదార సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. టేస్ట్ చూసి చూడండి, పంచదార సరిపోయింది. ఇంకా కావాలంటే వేసుకోవచ్చండి పంచదార. ఇలా కలుపుకున్న తర్వాత యెల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. కలర్ చాలా బాగా కనిపిస్తుందండి. దీని బదులు కుంకుమ పువ్వు కేసరి అంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు. కానీ మార్కెట్లో డూప్లికేట్ దొరుకుతుంది, మంచిగా దొరకడం లేదండి. ఇంకా రసమల రెడీ అయిపోయింది, సైడ్ ఉంచుకుందామండి. మనం ఇందాక ముద్ద కలుపుకొని ఉంచుకున్నాం కదా, అది కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని చిన్న ముద్దలుగా తీసుకోవాలండి. చెర్రీ ఫ్రూట్ సైజులో మనం ఉండలు చుట్టుకోవాలండి. ఇలాగ మనం రౌండ్గా ఉండ చుట్టుకొని వేసుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇలాగ మొత్తం ముద్దంతా ఉండలు చుట్టుకున్నానండి. చూసారా చాలా సాఫ్ట్గా చాలా అందంగా బాగా కనిపిస్తున్నాయి కదా ఉండలు. మనం ఇప్పుడు పంచదార సిరప్ తయారు చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పంచదార 1 కప్ దాకా వేసుకున్నాను. వాటర్ కూడా 1 కప్ దాకా వేసుకొని మనం పంచదార కరిగే వరకు కొంచెం బాయిల్ చేసుకోవాలి. కరిగిపోయిందండి పంచదార. ఇప్పుడు మనం ఉండలు చుట్టుకున్నాం కదా, ఉండలన్నీ వేసుకోవాలి. వేసుకుని 10 మినిట్స్ బాయిల్ అవ్వాలండి. పైన లిడ్ పెట్టుకుని 10 మినిట్స్ బాయిల్ చేయండి. ఒక బౌల్లోని వాటరు ఐస్ క్రీమ్స్ వేసుకోవాలి. మన లిడ్ తీసి చూడండి, 10 మినిట్స్ అయిపోయింది కదా. మనం బాల్స్ అన్నీ బాయిల్ అయిపోయండి. స్టెయిన్తో తీసుకొని ఐస్ క్రీమ్స్ ఉన్న వాటర్లో వేసుకోవాలి. మీదకి వస్తే ఉడకలేనట్టండి, కిందకి వెళ్ళిపోతే ఉడికిపోయినండి. ఇది ఒక టిప్గా భావించండి. నెక్స్ట్ ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత ఇక సర్వే చేసుకోవాలండి. నేను వేరువేరు బౌల్లో ఇలా కొంచెం కొంచెం వేసుకున్నాను. తర్వాత రసమలై కూడా చల్లార్చిన తర్వాత
పైన వేసుకోండి. చూసారు చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇలా రెండు బౌల్లో వేసుకోవాలి. వేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. 8 అవర్స్ ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకోవచ్చు. నేను మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా కలర్ చేంజ్ అయింది కదా. పైన మరో చెర్రీ ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా అందంగా చాలా బాగా కనిపిస్తుందండి. టేస్టీగా సాఫ్ట్గా ఉండే చెర్రీ రసమలై మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి.